హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకా శివ కుమార్తురా. ఈరోజు మనము ఫ్రాక్ బ్యాక్ పార్ట్ బ్యాక్ హోల్ ఎలా పెట్టుకుందామో చూద్దాము. షోల్డర్ లెంత్ 7 ఇంచెస్, సంక డౌన్ కూడా 7 ఇంచెస్. షోల్డర్కి 3 ఇంచెస్ పెట్టుకొని మిగిలింది నెక్కు పెట్టుకుంటాను. డౌన్కి 2 ఇంచెస్ గీసుకుంటాను. బ్యాక్ హోల్కి 1 ఇంచెస్ అక్కడ గ్యాప్ పెట్టుకుంటాను. తర్వాత 3 ఇంచెస్ బ్యాక్ హోల్, మొత్తం వచ్చేసి 6 ఇంచెస్ అయ్యింది. కొద్దిగా పెట్టుకుంటాను బ్యాక్ హోల్, మనకి ఎంత నచ్చితే అంత పెట్టుకోవచ్చు. మధ్యలో 1 ఇంచు మనం వదులుకుంటే మనం కుట్టు కుట్టేటప్పుడు కుట్టు చివరికి వెళ్తుంది, బాగా వస్తుంది బ్యాక్ హోల్, ముడతలు లేకుండా తక్కువ రాకుండా. మనం ఎంత కుట్టు అయితే కుట్టుకుంటామో అంతే కరెక్ట్గా కట్ చేసినట్టయితే మనం కుట్టు చివరి వరకు రాదు. అలా 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఆ విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ అది ఇప్పుడు క్లాత్ పైన ఆ లైనింగ్ పెట్టి కుట్టుకోవాలి. కొత్తగా కుట్టే వాళ్ళైతే పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి, నేనైతే ఆ విధంగానే కుట్టేస్తున్నాను. మనకి ఆ హోల్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడ వరకు మళ్ళీ ఇలా రివర్స్ తిరుక్కొని కుట్టుకోవాలి. ఆ విధంగా మళ్ళీ ఇలా రివర్స్ తిరుక్కోవాలి. ఇప్పుడు సెంటర్కి ఇప్పుడు కట్ చేసుకోవాలి, ముందే కట్ చేయని అవసరం లేదు. మనం ఎక్కడికైతే కుట్టుకున్నామో ఆ మిగతాదంతా కట్ చేసి పడేయాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి, బ్యాక్ హోల్ నీట్గా తిరుగుతుంది. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత తిప్పి పెట్టుకోవాలి. మనం హోల్ కోసం ఎక్కడికైతే చివరి వరకు కుట్టుకున్నామో ఆ చివరి వరకు లోపల క్లాత్ మిగిల్చకుండా మనం కుట్టింది మొత్తం తిరగదిప్పి పెట్టుకోవాలి. ఆ విధంగా రెండు వైపులా అలాగే తిరగదిప్పి పెట్టుకోవాలి. లైనింగ్ మనం ముందే సెట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం కుట్టి తిరిగేస్తాం కాబట్టి ముందు కుట్టి తర్వాత తిరిగేసి ఇప్పుడు పైన ఇలా కుట్టేసుకోవాలి. చివరి వరకు కుట్టుకోవాలి మనము. అది సన్నగా ఉంది కాబట్టి మనం పాదం దించి కుట్టినట్టయితే అక్కడే సూది క్లాత్ని తొక్కేస్తుంది. అలా లేకుండా కొద్దిగా పాదం ఎత్తిపెట్టి 2-3 కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ పాదం దించిపెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి.
కింద లైనింగ్ పైకి కనిపించకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకొని నిదానంగా కుట్టేసుకోవాలి. ఇటువైపు కూడా సూది అలా ఎత్తిపెట్టి పాదం రెండు మూడు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ పాదం దించాలి. ఆ విధంగా చూడండి, తక్కువ రాకుండా ముడత లేకుండా కరెక్ట్గా వస్తుంది. అక్కడ ఉక్స్ కాజా పెట్టుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ సెట్ చేసుకోవాలి. లైనింగ్ కంటే ఆ క్లాత్ నేను ఎక్స్ట్రా కట్ చేసి పెట్టుకున్నాను. మనం కుట్టేటప్పుడు ఏదైనా రిస్క్ అయినా సరే ఎక్కువ లైనింగ్ ఉంటే తక్కువ లైనింగ్ ఎక్కువ క్లాత్ ఉంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ జాయింట్ చేసిన తర్వాత ఎక్కువ కట్ చేసి పడేయచ్చు. ఆ విధంగా బ్యాక్ హోల్ రెడీ చేసుకోవాలి. ఆ మధ్యలో ఉక్స్ కాజా పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రాక్లో ఏ కలర్ అయితే ఉంటాయో ఆ కలరు, రెండు కలర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ రోజ్. అలా బ్లూ మనకు పాత బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్ ఆ క్లాత్ అలా చుట్టి ఆ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పడేసి దానిపైన పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఆ విధంగా ఓకేనండి, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కుట్టే మరిన్ని వెరైటీస్ చూద్దురు కానీ.